అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ. నేను ఇంచుమించు గత 30 సంవత్సరాల నుంచి కూడా కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్విరామంగా ఆయుర్వేద అభ్యున్నతి కోసం పోరాడుతూ ప్రాక్టీస్ చేస్తూ సామాజిక సేవలో పాలు పంచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మా కుటుంబంలో నాది 7వ తరం. మా పెద్దలందరూ కూడా సమాజ సేవ దృష్ట్యా ఆయుర్వేద వైద్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అనువంశికంగా అందులో భాగంగా ఆ పెద్దల నుంచి సంక్రమించినటువంటి ఈ వైద్య విధానానికి తోడు మళ్ళా నేను గ్రాడ్యుయేషను బిఏఎంఎస్ నాగార్జున యూనివర్సిటీ విజయవాడ నుంచి తీసుకోవడం జరిగింది. అట్లే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎండి పట్టా పుచ్చుకోవడం జరిగింది. అట్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడిసినల్ బాటనీ అనేటువంటి ఒక డిప్లొమా కూడా తీసుకోవడం జరిగింది. మనం ఈ వీడియోలో భుజం నొప్పి, దానికి పరిష్కార మార్గాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భుజం నొప్పినే షోల్డర్ పెయిన్ అనేటువంటి పేరుతో ఆధునికంగా ఇంగ్లీషు భాషలో పిలుస్తూ ఉంటారు, షోల్డర్ పెయిన్. ఈ భుజం నొప్పి ఎందుకు వస్తుందంటే, భుజం జాయింట్లో వాతదోషం ప్రకోపించి ఇబ్బందిని కలగజేయడం వల్ల భుజం నొప్పి వస్తూ ఉంటుంది. ఈ భుజం నొప్పి వచ్చినప్పుడు చెయ్యిని పైకెత్తినప్పుడు విపరీతంగా నొప్పితో బాధపడుతుంటారు. చెయ్యి లాగేసినట్టు ఉండడము, అదేవిధంగా భుజం అంతా లాగేసినట్టు ఉండడము, చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండడము, వీటితో పాటు షుగరు లేదా మధుమేహం సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మరీ ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ భుజం నొప్పి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి. మరి ఈ సమస్యకి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధంపై చక్కటి అవగాహనను కలగజేసుకుంటే చాలా త్వరగా ఈ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు అన్నమాట. మరి ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం మనం చేసుకోవాలంటే, దీనికి కావలసినటువంటి పదార్థాలు, కడుపులోకి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోదగ్గ పదార్థాలు ఇప్పుడు తెలుసుకుంటాము, అదేవిధంగా పైపూత మందు కూడా తెలుసుకుంటాం. కడుపులోకి చెప్తాను చూడండి, ఈ కడుపులోకి ఔషధాన్ని ఎలాంటి ఔషధాలతో ఔషధ పదార్థాలతో తయారు చేసుకోవాలంటే యోగాన్ని, దీనికి కావలసినటువంటి పదార్థాలు భుజం నొప్పి అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం, అందరూ రాసుకుంటున్నారు కదా. ఆ భుజం నొప్పి అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధంలో భాగంగా మనం 3 పదార్థాలను తీసుకోవాలన్నమాట. ఏవేవంటే చూడండి, కరక్కాయలు మనకందరికీ తెలుసు కదా, కరక్కాయలు సంవత్సరం అంతా కూడా మనం మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా కరక్కాయల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కరక్కాయలు తెచ్చుకుంటే కరక్కాయలను దంచి లోపల విత్తనాలు తీసేసి 1-2 రోజులు బాగా ఎండలో ఎండించేసేసి కొద్దిగా వెచ్చజేసి చూర్ణం చేసుకోండి, చాలా శ్రేష్టంగా తయారవుతుంది. మరి కొంతమంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వివిధ రకాలైన కారణాలతో విత్తనాలతో సహా కూడా మనకు ఆ కరక్కాయను కంప్లీట్గా పొడి చేసి అమ్ముతున్నారన్నమాట. ఆశించినటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కొంచెం ఓపికగా మీరే తయారు చేసుకోండి. లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరక్కాయ చూర్ణం మీకు నమ్మకమైనది దొరికేట్లయితే అదైనా వాడుకోండి. అట్లే రెండవది చూస్తున్నారు కదా, శొంఠి. శొంఠి శోధిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఈ శొంఠిని గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేనటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థము, ఔషధ ద్రవ్యం. ఈ శొంఠి కొమ్ములు తెచ్చుకొని దంచి పౌడర్ చేసుకోవచ్చు, లేదా శొంఠి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ రోజుల్లో పెద్ద ఇబ్బంది అయితే లేదు, ఇది కావాలి. అదేవిధంగా మూడవది మిరియాలు. మిరియాలు మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంక వీటికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేనటువంటి ఆహార ద్రవ్యం. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము 25 గ్రాములు తీసుకోండి, శొంఠి చూర్ణము 25 గ్రాములు తీసుకోండి, మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణము 25 గ్రాములు తీసుకోండి. అంటే కరక్కాయ చూర్ణం 25 గ్రాములు, శొంఠి చూర్ణం 25 గ్రాములు, మిరియాల చూర్ణం 25 గ్రాములు, మొత్తం 75 గ్రాములు ఔషధం తయారైంది. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి 1 అరగంట ముందు, రాత్రి ఆహారానికి 1 అరగంట ముందు 1-2 గ్రాముల వరకు, సమస్య తక్కువగా ఉంటే 1 గ్రామ్ సరిపోతుంది, సమస్య ఎక్కువగా ఉంటే 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క చూర్ణాన్ని 1-2 గ్రాముల వరకు తీసుకొని తగినంత తేనెత కలిపేసి స్వీకరించాలి. ఇంతే, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి 15 నిమిషాలు లేదా 1 అరగంట ముందు. షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రము తేనె కాకుండా అలాగే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేదా కప్పు పాలల్లో కలిపేసి కూడా తీసుకోవచ్చు.
తెలుసుకున్నాను కదా కడుపులోకి వాడేటువంటి ఔషధం. మరి పైపూతకి కూడా ఔషధం వాడుకోవడం వల్ల సమస్య చాలా త్వరగా తగ్గిపోతుంది, మరలా ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కడుపులోకి ఔషధాన్ని వాడుకోవాలి, పైపూత మందు కూడా వాడుకోవాలి. కడుపులోకి ఔషధం వాడుకోవడం వల్ల మరలా మరలా రాకుండా ఉంటుంది, పైపూత మందుకు ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సమస్య వెంటనే తగ్గేందుకు దోహదపడుతుంది అన్నమాట. చూశారు కదా. మరి పైపూతకి ఎలాంటి ఔషధం తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. చూడండి, వాము అంటారన్నమాట ఈ పదార్థాన్ని, ఓమము అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారంట. వాము లేదా ఓమము, అజమోద అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారనమాట. సంవత్సరం అంతా కూడా మనకి వాము ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతుంది. మనకి కొంతమంది ఇళ్లలో కూడా సంవత్సరం అంతా కూడా ఇది ఉంచుకుంటారనమాట. అంటే అటువంటి చక్కటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి చాలామంది ఇళ్లలో ఈ యొక్క వామును కూడా ఉంచుకుంటారనమాట. అట్లే రెండవది ఆముదం. చూడండి, వాము మొదటిది, రెండవది ఆముదం. చూస్తున్నారు కదా. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వామును వేయించేసి పొడి చేసి పెట్టుకోండి, వాము చూర్ణం రెడీ చేసి పెట్టుకోండి. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 20 మిల్లీలీటర్లు అంటే ఇంచుమించు 4 టీ స్పూన్లు ఆముదం తీసుకోండి. 4 టీ స్పూన్లలో ఆముదంలో 2 టీ స్పూన్లు అంటే 10 గ్రాములు వాము పొడేసేయండి, తగినన్ని నీళ్లు చేర్చేసేయండి. 20 మిల్లీలీటర్ల అంటే 4 టీ స్పూన్లు ఆముదము రాసుకుంటున్నారు కదా, 2 టీ స్పూన్లు వాము చూర్ణము, తగినన్ని నీళ్లు, ఈ విధంగా 3 కలిపేసి పొయ్యి మీద పెట్టేసి బాగా పేస్ట్లా తయారు చేసుకోండి. అంటే కొద్దిసేపు ఉడికేసరికి ఆ నీరు శాతం అంతా ఈరిపోయి బాగా పేస్ట్ పేస్ట్లాగా అవుతుందన్నమాట. దాన్ని దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క పదార్థాన్ని, ఆ యొక్క పేస్ట్ని భుజం నొప్పి ఉన్నటువంటి భాగంలో లేపనం చేసేయండి. 1 గంట సేపు తర్వాత కడిగేసేయండి. ఇంతే. ఈ విధంగా కడుపులోకి ఔషధాన్ని సేవిస్తూ పైపూత మందుకు ఇప్పుడు చెప్పిన పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే భుజం నొప్పి అనేటువంటి సమస్య నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం మనకు దొరుకుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి గృహ వైద్యాన్ని ఈ భుజం నొప్పి అనేటువంటి సమస్య తగ్గేందుకు తెలుసుకున్నామో. ఈ మధ్యకాలంలో భగవంతుడు నాకు అందించినటువంటి ఈ వైద్య పరిజ్ఞానాన్ని 10 మందికి పంచి మంచి ఆరోగ్యాన్ని మనస్ఫూర్తిగా చూడాలని, సామాజిక ఆరోగ్యాన్ని మనస్ఫూర్తిగా చూడాలని దృఢ తలంపుతో, సమయం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా నా వంతు ఒక పుస్తక రూపంలో కూడా నా విజ్ఞానాన్ని, భగవంతుని అందించినటువంటి నా విజ్ఞానాన్ని 10 మందికి పంచాలనేటువంటి సదుద్దేశంతో కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. అందులో మా కుటుంబం నుంచి 6 తరాలు, నాది 7వ తరం, అనువంశికంగా వస్తున్నటువంటి చికిత్స పద్ధతులను కూడా అనుభవపూర్వకంగా గ్రహించినటువంటివి. నా అనుభవంలో నేను రోగులకిచ్చి ఫలితాలను రాబట్టి ఆ యొక్క వైద్య యోగాలను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలన్నీ కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి కావలసినటువంటి వాళ్ళు ఆ పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాలలో ఆరోగ్యానికి 1 చిట్కాలు, చూస్తున్నారు కదా, ఆరోగ్యానికి 1 చిట్కాలు, ఈ పుస్తకం కూడా మార్కెట్లో చాలా పాపులర్ అయింది. ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే, మరి మీకు ఈ విషయం కూడా చెప్పాలి, పుస్తకం చిన్నదిగా ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం. సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి పేరు రాసి దాని పక్కన పేజీ నంబర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఇందులో చూసుకొని ఆ పేజీ నెంబర్లు మీరు చెక్ చేసుకుంటే ఆ పేజీ నెంబర్లలో మీకు కావాల్సినటువంటి ఔషధ యోగం దొరుకుతుందన్నమాట. చాలా సింపుల్ ఔషధ యోగాలు. రెండవ పుస్తకం ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు. కాబట్టి ఈ పుస్తకంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు మొక్కలు వీటికి సంబంధించినటువంటి వివరాలు, ఏ మొక్కను, ఏ అవయవాన్ని, ఏ పరిస్థితిలో, ఎంత డోసులో, ఏ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవాలనేది కూడా ఇందులో రాయడం జరిగింది. అట్లే మూడవది మన కోసం మన వైద్యం. మన కోసం మన వైద్యం, ఇందులో సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కూలంకషంగా ఆ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలేంటి, ఎలా వస్తుంది, వివరాలన్నీ కూడా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాయడం జరిగిందనమాట. దీనిలో ఔషధ యోగాలు తక్కువగా ఉంటాయి,
ఆ యొక్క సమస్యకు సంబంధించిన వివరం ఎక్కువ ఉంటుంది. ఇది అట్లే నాలుగవ పుస్తకము ఇంటింట ఆయుర్వేద వైద్యం. ఇంటింట ఆయుర్వేద వైద్యం ఈ పుస్తకంలో మరి ఒక్కొక్క సమస్యకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఔషధ యోగాలు, మనకు ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు, మూలిక ఔషధాలు, పచారీ కొట్లలో దొరికేటువంటి ఔషధాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించి అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి పెద్దలు చెప్పినటువంటి అనుభవాలను గ్రహించి మరి మా మిత్రులు చెప్పినటువంటి వైద్య మిత్రులు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి క్రోడీకరించి ఇందులో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ పుస్తకము వైద్యం చేసేటువంటి వాళ్ళు కానీ, వైద్య విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విద్యార్థులు కూడా ఉపయోగపడే రీతిలో మరి మార్కెట్లో దొరికేటువంటి మంచి ఔషధాలు, అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు, చక్కగా పనిచేసేటువంటి ఔషధాలను కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ పుస్తకాలు రాస్తూ ఆయుర్వేద అభివృద్ధికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పుస్తకాలు ఉన్నటువంటి విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే నేను ఇంతకుముందే చెప్పినట్లు చాలా శాతం వరకు కూడా మీకు ఆ సమస్యలు సులువుగా పరిష్కరింపబడతాయి. ఇప్పుడు అనేక వీడియోల్లో కూడా మీకే మేము తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవేద విధానాలనే చెప్పడం జరిగింది. చాలా వరకు చాలా శాతం మందిలో చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేటువంటి ఈ అనుభవపూర్వకమైనటువంటి వైద్య విధానాలు ఇవి. మరి కొంతమందికి వివిధ కారణాల వల్ల, ఎందుకంటే ఈ చిట్కా వైద్యాలు 100 మందికి మనం ఒకటే ఔషధాన్ని వాడితే 100 మందికి పనిచేయకపోవచ్చు. అలా పనిచేయనంత మాత్రాన వైద్యాన్ని మనం విమర్శించేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి వివిధ కారణాల రీత్యా ఒకటే ఔషధం అందరికి పనిచేయకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సందర్భాల్లో మరి మమ్మల్ని సంప్రదిస్తే మాకు తోచినటువంటి సలహాను కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ ఔషధాలు కూడా కొంతమంది మరీ తయారు చేసుకోలేకపోతే, నేను చెప్పేది మీకే మీరు తయారు చేసుకోమని చెప్తున్నాము, మరీ తయారు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి దగ్గర వాళ్ళు అయితే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా దూర ప్రాంతీయులు అయితే మరి ఫోన్ ద్వారా కూడా సంప్రదిస్తే అవసరాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి మేము కొరియర్ ద్వారా మందు పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. నమస్తే. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.